జగన్మోహన్ రెడ్డి నిశ్శబ్దంగా చేసుకెళ్తున్నటువంటి వాటిలో ఎవ్వరు ఊహించింది కేశినేని నాని వచ్చి చేరతాడు. కేశినేని నాని పరిస్థితిని గమనించిన తర్వాత కేశినేని నానితో మంచి కాంటాక్ట్లో ఉన్నటువంటి దేవినేని అవినాష్ కేశినేని నానితో మాట్లాడడం తనకి జరిగినటువంటి అవమానం. ఎందుకంటే ఒకనాడు అవినాష్ కూడా అట్లాంటి అవమానమే జరిగింది. కాబట్టి అవినాష్ నానితో మాట్లాడటం, నాని పార్టీలోకి రావడానికి సుమతి వ్యక్తం చేయడం, వెంటనే అవినాష్ వెళ్ళి అయోధ్య రామిరెడ్డి గారితో మాట్లాడడం, ఆయన జగన్తో మాట్లాడి ఆ వెంటనే కేశినేని నానిని పార్టీలో చేర్చుకోవడం, ఈ కార్యకలాపాలన్నీ సాగినాయి. ఇప్పుడు వీటిలో అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే జగన్కి సంబంధించినంత వరకు ఇప్పుడు కొత్త కాన్సెప్టు కాపు అంటే కమ్మ కాపు సామాజిక వర్గాలకు సంబంధించి వాళ్ళకి మేమేం శత్రువులం కాదు అన్నటువంటిది ప్రొజెక్ట్ చేయడం కోసమనే ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న మధ్యన ప్రతినిధి బృందం పార్టీ నుంచి వెళ్ళటం, వాళ్ళతో కలవటం, ఆ సందర్భంగా ముద్రగడకి టికెట్ ఇస్తారా లేకపోతే వాళ్ళ అబ్బాయికి లేదా ఇద్దరికి ఇస్తారా అన్నటువంటి ప్రచారం జరిగింది. ఈ సందర్భంలో అంటే కాపు సామాజిక వర్గంలో బలమైనటువంటి వ్యక్తులుగా ముద్ర ఉన్నటువంటి హరిరామ్ జోగి అయితే ఇప్పుడు అనారోగ్యం కారణంగా లేగలేకపోతున్నారు. కాబట్టి ఇటు ముద్రగడని ఆ విధంగా చూస్ చేసుకుంటుంటే ముద్రగడ తాజాగా ముద్రగడ దగ్గరికి అర్జెంటుగా పవన్ కళ్యాణ్ తన మనుషుల్ని పంపించారు, ఒక టీముని పంపించారు. ముద్రగడని వైసీపీలో చేరద్దు అన్నటువంటి సందేశాన్ని పంపించడం అన్నటువంటి కీలకమైనటువంటి పని, తద్వారా ముద్రగడ కూడా ఓకే అని చెప్పారన్నటువంటి ప్రచారాన్ని జనసేన చేస్తోంది. తద్వారా జగన్ కదలెక్కలకి ముద్రగడ చెక్ పెట్టినట్టయింది.